రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మంత్రి నారాయణ అధికారులతో రివ్యూ నిర్వహించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్రంలో ఉన్న 17 మంది మున్సిపల్ కమిషనర్లతో భేటీ అయ్యారు. ముఖ్యంగా తాగునీరు కలుషితం వల్ల ప్రధానంగా డయేరియా ప్రబలుతోందని, కాబట్టి ప్రతి జిల్లాలో ప్రజలకు అందిస్తున్న తాగునీటి విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని మంత్రి కమిషనర్లను ఆదేశించారు. అంతేకాకుండా మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. కార్పొరేషన్లో నిధులు లేవని గుర్తించిన మంత్రి వాటిని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను కమిషనర్లకు వివరించారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్లతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో 17 మంది మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఎస్సీ కావచ్చు, సిఈ కావచ్చు, వాళ్ళందరితో ఈరోజు యాక్చువల్గా సెక్రటరియేట్లో నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు హెచ్ఓడీలు రివ్యూ చేశాము. వర్షాకాలం స్టార్ట్ అయింది. జనరల్గా వర్షాకాలం రాగానే డెంగ్యూ లాంటి వ్యాధులు యాక్చువల్గా ప్రబలుతాయి. ఆల్రెడీ అక్కడక్కడ యాక్చువల్గా ఇండికేషన్స్ వస్తున్నాయి. అయితే మున్సిపాలిటీలో ఇంతవరకు ఎక్కడ కూడా అది అంటే పర్టికులర్గా స్ప్రెడ్ అయ్యి ఎక్కడ రాలేదు. ఎక్కడన్నా డయేరియా అక్కడక్కడ ఒకరికిద్దరికి వస్తే అది కొన్ని ఒకరిద్దరికి అక్కడక్కడ వచ్చింది. దాన్ని కూడా యాక్చువల్గా డీటెయిల్గా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయినప్పటికీ దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయాలని ఫస్ట్ డ్రైన్స్లో డీసెంట్రలైజ్ సిల్ట్ తీమన్నాం. ఎందుకంటే సిల్ట్ తీస్తే వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఫ్లో అయితే జనరల్గా వాటర్ రివర్స్ కొట్టి పైపులు, జనరల్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా పైపులో కొద్దిగా లీక్ ఉంటే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అయ్యి ఆ పైపులోంచి లోపలికి పోయి అది స్ప్రెడ్ అవుతుంది. అందుకనే అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎక్కడెక్కడ పైపుల్లో లీకేజ్ ఉంటే ఇమీడియట్గా 24 అవర్స్లో వాటిని రెక్టిఫై చేయమని. తర్వాత డ్రైన్స్లో సిల్ట్ 100% జూలై ఎండ్కి 123 మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయమని, దానికి ఫండ్స్ కూడా ఒక 50 కోట్ల దాకా అవుతుందని యాక్చువల్గా ఎస్టిమేట్ చేశారు. ఆ 50 కోట్లు కూడా రిలీజ్ చేయడానికి యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని కూడా ఒక 4-5 రోజుల్లో వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఈ విధంగా ఈరోజు మెయిన్గా రెయినీ సీజన్లో డిసీజులు ప్రబలకుండా ఉండడానికి ఏం చేయాలనే చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటున్నాం.